Welcome back. ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని గుర్తించినందునే రివర్స్ టెండరింగ్ కు వెళ్లినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ విధానం వల్ల ప్రతి ఇంటిపై 75,000 ఆదా అవుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల ఇంటి నిర్మాణం విషయంలో ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకున్నారని, ఆధునిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ విధానంలోనే ఇళ్ల నిర్మాణం జరిపితే లబ్ధిదారులు జీవితాంతం అప్పు తీర్చాల్సి ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో ఈ రోజున టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేసి ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తాము గత లబ్ధిదారులను తొలగించామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని గుర్తించినందునే రివర్స్ టెండరింగ్ కు వెళ్లినట్లు చెప్పారు. దీనివల్ల ఒక్కో ఇంటిపై 75,000 ఆదా అవుతుందని, ఈ లెక్కన రాష్ట్రంలో నిర్మించుకున్న 3,00,000 ఇళ్లకు 2,626 కోట్లు దోపిడీ చేశారని తెలిపారు. రివర్స్ టెండరింగ్ వల్ల 150 కోట్ల రూపాయలు ఆదా అయిందని సభకు వివరించారు. గౌరవ సందర్భం చెప్తాను అధ్యక్ష, ఆయన తెలుసు మధురబాడులో సుమారు 25,000 ఇళ్లు కట్టారు అధ్యక్ష. దాంట్లో రోడ్డు ఉంటే మనం ఎంత, మీరు కూడా శ్రీకాకుళం జిల్లా తమరు ప్రార్థించారు అధ్యక్ష. మీ కాన్సెన్స్కి వెళ్ళినప్పుడు కూడా దారిలో వెళ్తే కుడిచే పక్క కనిపిస్తాయి అధ్యక్ష. మధురబాడలో అచ్చెన్నాయుడు గారు, ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దారిలో చూస్తే కనిపిస్తాయి అధ్యక్ష. ఎంత బాగున్నాయో, ఎంత దరిద్రంగా కనిపిస్తున్నాయి, పేదలకు ఎంత అవసరాలు కనిపించా, 100,000 రూపాయలు అధ్యక్ష యూనిట్ కాస్ట్ పూర్తిగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు వచ్చి దాంతో కంపేరింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు, ఆలోచన ఉందా? 5,75,000 రూపాయలు ప్రజా ధనాన్ని, పేదవాడి తాలూకు రక్తాన్ని ఈ ఇంటి కోసం పెడుతున్నప్పుడు ఏ రకంగా ఇంటిని కట్టాలి, ఏ రకంగా చెప్పాలని ఆలోచన ఏమైనా ఉందా అధ్యక్ష? తిరిగి పైపెచ్చు తగ్గుతామని అంటూ ఇవాళ వచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష. ఏ ముఖం పెట్టుకు మాట్లాడతారు అధ్యక్ష? ఇదంతా ఏదేమడికి ప్రభుత్వం చెప్తుందా అధ్యక్ష? అవినీతిని సహించేది లేదు. ఏదైనా ఇన్ని ఎవరైనా కొనుక్కున్నా అందులో ఉన్న అవినీతి వెలికి తీసి ప్రజల ముందు పెట్టి చేస్తాను. రోజు అంటారు కదా అమ్మో చూపెట్టండి, మా అవినీతి చూపెట్టండి అని చెప్తారు. మరి అవినీతికి ఇవాళ రివర్స్టెండింగ్ వేస్తున్నా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? దాంతో పాటు వీళ్ళు కంపెనీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏది ఆ కంపెనీలు పెద్దవి, ఈ కంపెనీలు చిన్నమైనది. ఇవాళ వేస్తుంది ఏదైతే రివర్స్ బెట్టింగ్ లో ఎల్వన్ వచ్చిన కాంట్రాక్ట్ ఎవరి అధ్యక్ష, పాలకొల్లు వచ్చిన ఎవరు అధ్యక్ష? శారదా సోమరి ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికే దేశం మొత్తం మీద ఉన్న టీడబ్ల్యూసీ కాంట్రాక్ట్ పెద్ద వర్క్ చేస్తున్న కంపెనీ అధ్యక్షది. మరి వాళ్ళు పాలకొల్లు వేశారు అధ్యక్ష, వాళ్ళు వేశారు అక్కడ. మరి ఏమని చెప్తారు అధ్యక్ష దీనికి? అంటే మీతో ఆలోచి పడిన కంపెనీలు అయితే పెద్దవి. టెక్నాలజీ పెరిగాక మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తాజాగా మచిలీపట్నానికి చెందిన ఓ విద్యార్థి మెడికల్ సీటు కోసం ఆశపడి అలానే బలయ్యాడు. ఎంబీబీఎస్ సీటు కోసం 15,00,000 చెల్లించి మోసపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులను అరెస్ట్ చేశారు. నీట్ పరీక్షలో అర్హత సాధించకపోయినా ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ పలు దఫాలుగా 15,00,000 రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తామని చెప్పి మచిలీపట్నానికి చెందిన కట్ట నాగమోహన్ రావు అనే వ్యక్తి దగ్గర 100,00,000 వసూలు చేశారు కేటుగాళ్లు. వారు చెప్పిన కాలేజీలకు వెళ్లిన తర్వాత తాము మోసపోయామని గ్రహించి నాగమోహన్ రావు అతని కొడుకు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నానికి చెందిన కట్ట నాగమోహన్ రావు ఆయన కుమారుడికి బీహార్ కు చెందిన ముఠా మెడికల్ సీటు ఇప్పిస్తామని తరచూ సందేశాలు పంపేవారు. ఈ క్రమంలోనే నిందితుడు పంకజ్ కుమార్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. కలకత్తా వైద్యశాలలో ఉప కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు నమ్మించాడు. ఇలా మాయమాటలు చెప్పి బాధితుల వద్ద 15,00,000 వసూలు చేశారు. ఈ పత్రాలు పట్టుకుని కోల్కతా వెళ్లిన బాధితులకు అసలు విషయం తెలిసింది. తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అక్కడే 10 రోజుల పాటు ఉండి కేసును ఛేదించారు.
ముఠా సభ్యులైన ఓంకార్ కుమార్, రాకేష్ కుమార్, రణదీష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఇలా వెస్ట్ బెంగాల్లో కూడా మీరు కేసు ఉంది, చిత్తూరులో కూడా ఒక కేసు ఉంది. ఇలా కొంతమందిని మోసం చేస్తూ వీళ్ళు లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి చీటింగ్ చేయడం జరిగింది. దీని మీద చిలకలపూడి పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420 ఐపీసీ అండ్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద దీని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం చిలకలపూడి సిఐ గారు వెంకటనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ ఇద్దరు పీసీస్ ఒక స్పెషల్ టీము వెస్ట్ బెంగాల్ వెళ్ళడం జరిగింది. వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ 10 డేస్ ఉండి వీళ్ళ మీద మొత్తం అంతా కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి సమర్థవంతంగా వీళ్ళని పట్టుకొని తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వచ్చి ఇక్కడ కలకత్తాలో, అదే సారీ బీహార్లో ఓర్సిలీ గండ్ అనేటువంటి ఒక బస్టాండ్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఓంకార్ కుమార్ అనేటువంటి ఒక అతను, రాకేష్ కుమార్ అండ్ రణవీర్ కుమార్, ఓంకార్ కుమార్ అలియాస్ సూరజ్ కుమార్ సన్ ఆఫ్ ఫూలూర్రామ్, రాకేష్ కుమార్ సన్ ఆఫ్ ఫూలూర్రామ్, రణవీర్ కుమార్ సన్ ఆఫ్ జితేంద్ర రామ్. వీళ్ళని కృష్ణా జిల్లా చంద్రలపాడులో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే ఆమె పాలిట మృత్యువయ్యాడు. కొడవటి కళ్ళుకు చెందిన ప్రసాద్ రేషన్ డీలర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో భార్య తనకు పెట్టే ఆహారంలో మత్తుమందు ఇస్తుందని, దీంతో మత్తుగా ఉందంటున్నాడు. అనుమానంతో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. కోపంతో ఆమె గొంతు నిలిమి బలంగా గోడకేసి కొట్టాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొట్టుకుంటే చనిపోయాము. ఎన్నాళ్ళ అది పెళ్ళి? 17 సంవత్సరాలు. కేసు పెట్టారా? కేసు ఆయన ఆర్డర్ పరిచారు. ఆర్డర్ పరిచినారు, ఇప్పుడు పోలీసు వారికి వచ్చి రాసుకున్నారు. గతంలో గొడవ జరుగుతున్నాయి ఏమన్నా? గతం ఎప్పుడో జరుగుతుంది. మీరేమవుతారు? ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించామని టీడీపీ వాళ్ళు చెబుతున్నారని, దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడింది చంద్రబాబునని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఎస్టీ లేని కేబినెట్ ఏదైనా ఉందా అంటే చంద్రబాబు హయాంలోనేనన్నారు. దళితులు పడుతున్న బాధలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చట్టాలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. గుడి చైర్మన్ అవ్వచ్చు, నామినేట్ అయిన పదవులు అవ్వచ్చు, అధ్యక్ష ఇవి కాదు. ఇక ఎన్నో ఈ రోజున ఉన్న పరిస్థితి అది అధ్యక్ష చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష, ఈరోజు ఉదాహరణ మా కృష్ణా జిల్లా తీసుకుందాం అధ్యక్ష. నిన్న కాక మన ఒక చిన్న ఒక దాని మీద చర్చ జరిగింది అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అనే దాని మీద. అంటే చిన్న ఉదాహరణ అధ్యక్ష, అంటే మా వర్గాలకు సంబంధించింది. అంటే అధ్యక్ష నిజంగా కృష్ణా జిల్లాలో అధ్యక్ష, అంటే చెప్తాను కృష్ణా జిల్లాలో అధ్యక్ష, మా పిల్లల అధ్యక్ష, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లల అధ్యక్ష, ఇతర దేశాల్లో మా పిల్లలు ఊరికి ఒకళ్ళు ఉంటే గొప్ప అధ్యక్ష, ఇతర దేశాల్లో అగ్రవర్ణాల పిల్లలు ఇంటికి ఒకళ్ళు ఉంటారు అధ్యక్ష, అంటే వాళ్ళు చదువుకోలేదని కాదు, లేదా ఉద్యోగాలు చేయొద్దని కాదు అధ్యక్ష, వివక్ష. అంటే మేము ఆర్థికంగా సామాజికంగా ఎదగలేకపోయాం అధ్యక్ష. ఈరోజు ఇంటికొక అగ్రవర్ణాల్లో ఇంటికి ఒకళ్ళు ఉద్యోగం చేస్తూనో లేకపోతే ఎంఏ చదువుతూనో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో కెనడాలోనో నివసిస్తారు అధ్యక్ష, మా వాళ్ళు ఊరికొకడు
ఎల్లయ్య కొడుకో పల్లయ్య కొడుకో ఉంటే మాకు గొప్ప దీక్ష. ఈ రోజున్న పరిస్థితులు అవన్నీ కూడా అసమానతలు తొలగించాలి. అసమానతలు తొలగించి ఈ రోజున మా పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తే మా పిల్లలు కూడా అమెరికాలో చదువుతారు అధ్యక్ష, ఆస్ట్రేలియాలో చదువుతారు. ఈ పరిస్థితిని కూడా ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి ఒక మంచి ప్రయోజనకరంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంటే వాటిల్ని కూడా హర్షించకుండా ఈ రోజున మీరు ప్రతి దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా ఉంటే ఇది అసలు కోడిగుడ్డుకి ఈకలు ఉంటే అధ్యక్ష ఇది పీకడానికి అధ్యక్ష మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఎస్టీ కమిషన్ని ఈ చట్టాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. కృష్ణా జిల్లా నందిగామలోని పల్లకి లాడ్జిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. కంచుకచెర్ల మండలం పెండియాల గ్రామానికి చెందిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 33,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేటి నుంచి కేసరిపల్లిలో రాష్ట్ర స్థాయి 11వ ఇంటర్ కాలేజ్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఎన్టీఆర్ వెటర్నరీ సైన్స్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభం కానున్నాయని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ఐఎస్ డాక్టర్ కేఎస్ అర్జున్రావు అన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే వివిధ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలో ఉన్న 5 కళాశాలల నుంచి క్రీడాకారులు వస్తున్నట్లు తెలియజేశారు. సాంస్కృతిక లిటరీ కాంపిటీషన్స్లో పోటీలు నిర్వహించబడుతున్నాము. దీనికోసము ఇది ప్రతి సంవత్సరము యాన్యువల్ ఈవెంట్గా మేము ఘనంగా ప్రతి ఒక్క కళాశాలలో మేము నిర్వహిస్తుంటాము. దానికి ముందుగా ఈ కళాశాలలో ఈ గేమ్స్ స్పోర్ట్స్ అభివృద్ధి కోసము ముందుగా ప్రణాళిక రూపొందించి దాని ద్వారా ఇక్కడ ఫెసిలిటీస్ని వసతులు కల్పించడానికి స్టూడెంట్స్ కోసము క్రియేట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మేము దాదాపు 173 లక్షలతో ఇక్కడ క్రీడా సముదాయాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈవెంట్ కోసము ఈ గేమ్స్ స్పోర్ట్స్ లిటరీ మీట్ కోసము మేము 14 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ అథ్లెటిక్ ట్రాక్ అలాగే క్రికెట్ పిచ్ లాంటివి అలాగే లైటింగ్ తోటి నుండి వాలీబాల్ బాస్కెట్బాల్ లాంటి కోర్టులను నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మనము స్టూడెంట్స్లో ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ క్రీడల్లో కానీ లిటరీ అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళ యొక్క టాలెంట్స్ని వెలికితీసి వాళ్ళకి మనము ఫ్యూచర్లో అది క్రీడలు కానీ లేదా సాంస్కృతి రంగాల్లో వారు వాళ్ళకి నిష్ణాతులుగా అవడానికి క్రియేట్ చేస్తున్నాము. ఇవే కాకుండా మా యూనివర్సిటీ తరఫున మేము ఈ వీళ్ళు నేషనల్ లెవెల్లో కనుక లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో కనుక ఈ గేమ్స్ స్పోర్ట్స్ అలా వాటిలో అచీవ్మెంట్స్ చాలా వరకు సాధించారు మా వాళ్ళు. ముఖ్యంగా ఈ కాలేజ్ నుంచే కొంతమంది విద్యార్థులు నేషనల్ స్థాయిలో ఎన్నో పథకాలు పొందారు. వీళ్ళందరినీ ప్రతి సంవత్సరము ఈ యాన్యువల్ కాన్వికేషన్ అంటే స్నాతకోత్సవంలో వాళ్ళకి స్పెషల్గా అవార్డులు ఇస్తూ నగదు బహుమతులు కూడా ఇస్తూ మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సాంస్కృతిక రంగాల్లో ఒక కొత్త వరవడిని సృష్టిస్తూ గ్రామీణ భారతదేశం అనే ఒక టాపిక్ ఇచ్చి ప్రతి ఒక్క విద్యార్థుల్లో గ్రామీణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ వేషధారణతో మొట్టమొదటి జరిగే ఈ కల్చరల్ ప్రొఫెషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 4 రోజులు జరిగేటువంటి ఈ సాంస్కృతిక పోటీలు ముఖ్యంగా డ్రామా కానీ లేకపోతే ఏకపత్ర నయాలు కానీ గ్రూప్ డాన్సెస్ కానీ సోలో డాన్సెస్ కానీ పాటల పోటీల్లో కానీ ఈ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఆ టాపిక్ తోటి వీళ్ళు చేస్తారు. ఎందుకంటే మాది ముఖ్యంగా ఈ వెటరీ యూనివర్సిటీ ఫార్మింగ్ యూనివర్సిటీ, రైతుల సేవ కోసము వాళ్ళ ముంగిట్లో సేవ చేస్తాం కాబట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వేషధారణలు చేసినప్పుడు పూర్తిగా దానిలో మమైక్యం అయిపోయి రేపు ఫ్యూచర్లో ఈ గ్రామీణ వార్తలు పనిచేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడిన సీఎం జగన్, చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలేనని విమర్శ, చంద్రబాబు దారుణంగా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం. అసెంబ్లీ వద్ద టీడీపీ నేతలతో చంద్రబాబు రివర్స్ ర్యాలీ, జగన్ ప్రభుత్వంలో పాలన రివర్స్ లో నడుస్తుందని ధ్వజం. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మంత్రి కన్నబాబు, ఎస్సీ ఎస్టీ నిధులను దారి మళ్లించిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజం, సీఎం జగన్ పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శ. ఆకృతి చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించిన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.